హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను విజయవాడ సింగనగర్ లోనా సెంటర్లో ఉన్న జీ క్లబ్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్కి వచ్చాను. సో ఈ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్లో ఒక గొప్ప వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఆ వ్యక్తి అందరిలాగా నార్మల్ పర్సన్ కాదు, ఎంతో ఉన్నతమైన భావాలు కలిగి సంగీతానికి ఎంతగానో సేవ చేసినటువంటి వ్యక్తి. సో అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. అంతమాత్రమే కాకుండా ఆయనతో నాకున్న సంబంధాన్ని కూడా మీకు తెలియజేయబోతున్నాను. అంతేకాకుండా అసలు సంగీతం ఏంటి, దానికి సంబంధించి మనం ఎలా చేయాలి అనేటువంటి యొక్క ఉద్దేశంలో మీకు అనేక సలహాలు సూచనలు ఈరోజు నేను మీకు వినిపించబోతాను చెప్తారా. సో ఈ జీ క్లబ్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ అనేది మనకి ఇట్లా విజయవాడ సింగనగర్ లోనా సెంటర్లో ఉంది. సో దీని గురించి నేను మీకు కొన్ని వివరాలు తెలియజేస్తాను చెప్తారా. సో మనం ఆ వ్యక్తిని కలుసుకోవడానికి మనం ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళిపోతున్నాము. కరెంట్ వెళ్దాం. చక్కగా ఎక్కి రావడానికి ఎలాంటి వాళ్ళని కూడా మంచి అనుకూలంగా ఉంది ఇన్స్టిట్యూషన్ సంబంధించి. మిత్రులారా, ఇది జీ క్లబ్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్, దీనికి సంబంధించింది. ఇప్పుడు మిత్రులారా, అంతమాత్రమే కాకుండా సంగీతం నేర్చుకోవడానికి మనకి ఎప్పుడు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులనే మనకి ఎప్పుడు ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రశాంతమైన వాతావరణం కానీ, అసలు మ్యూజిక్ అనేది ఎంతో పవిత్రమైంది, ఎంతో ఉల్లాసమైంది. సో అలాంటిది ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం నేర్చుకుంటే ఎంతో బాగుంటుంది పిల్లారా. సో ఇన్స్టిట్యూషన్ అనేది ఎంతో ఆహ్లాదకరంగా నేర్చుకోవడానికి, చక్కగా డెవలప్ అవ్వడానికి ఎంతో ఆహ్లాదంతో చక్కగా ఇది. ఈ సరౌండింగ్స్లో కూడా మిత్రులారా మీరు చూస్తే ఈ లొకాలిటీ కూడా మనకి చాలా అందంగా ఉంది. ఇంకో విషయం చెప్పాలంటే, ఎక్కడైతే సంగీతం ఉంటుందో ఆ ప్లేస్ ఎంతో అందం కూడా ఉంటుంది. సో ఆ టైం తప్ప ఏంటంటే ఈ ఏరియా కూడా చక్కగా అందంగా. సో ఆ ఇన్స్టిట్యూషన్లో నేర్చుకోవడానికి మనం ఎలా వచ్చినా కూడా చక్కగా పార్కింగ్ సౌకర్యం కానీ, మనం కారులో వచ్చినా లేకపోతే మనం బైక్ వేసుకొని వచ్చినా చక్కగా ఇన్స్టిట్యూషన్ ముందు పార్కింగ్ చేసుకోవడానికి చక్కగా మనకి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మిత్రులారా. ఇది ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మనం లోన్కి వెళ్ళి చూద్దాం మిత్రులారా, మన ఇన్స్టిట్యూషన్ని ఎలా ఉంది అనేది. మిత్రులారా, ఇదే జీ క్లబ్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్. సో ఇన్స్టిట్యూషన్లో మీకు చాలా సర్ప్రైజ్ విషయాలు ఈరోజు మీకు తెలుస్తూ ఉంటాయి. ఏంటి అని అంటే, సో నా జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తికి జీవితంలో కొంతమంది ఇన్స్పిరేషన్ ఉంటారు. సో నా జీవితానికి కూడా ఒక గొప్ప ఇన్స్పిరేషన్గా నిలిచిన వ్యక్తిని ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సో ఆ వ్యక్తి నుంచి నేను మీకు కొన్ని సలహాలు సూచనలు కూడా మనం తెలుసుకోబోతున్నాం మిత్రులారా. సో మనం వెళ్తాము, ఆ వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. మిత్రులారా, నేను ఏదైతే మీకు చెప్పానో, నాకు నా మిత్రులు ప్లస్ నేను చదువుకున్న కాలేజీలో నాకు సీనియర్, అంతమాత్రమే కాకుండా నేను సంగీతం నేర్చుకున్న కళాశాలలో నాకు సీనియర్, అంతమాత్రమే కాకుండా దేశంలో ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా ఏంటంటే, నేను సంగీతంలో ఈరోజు కొంత రాణించడానికైనా కానీ, నేను కొంత నేర్చుకోవడానికైనా కానీ నాకు సలహా సూచనలు చేసినటువంటి వ్యక్తి. సో వెస్లీ గారు నేను మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. హలో వెస్లీ. హాయ్. హాయ్ మధు, వెల్కమ్ టు జీ క్లబ్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్. థ్యాంక్స్ వెస్లీ. మిత్రులారా, ఈరోజు నేను మీకు చాలా విషయాలు చెప్పబోతున్నాను, సంగీతానికి సంబంధించే కానీ లేకపోతే వెస్లీ గారికి నాకు మంచి పరిచయాలే కానీ. అదేనండి మిత్రులారా, మన జీవితంలో ఎంతోమంది వ్యక్తులు చూస్తాం. ఎంతోమంది వ్యక్తులు చూసినప్పుడు మనం కొంత ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా అబ్దుల్ కలాం గారిని చూసినప్పుడు చాలామంది నేను కూడా అయినా సైంటిస్ట్ అవ్వాలి అని ఈ కైండ్ ఆఫ్గా ఎంతోమంది వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. అంతమాత్రం కాకుండా కొంతమంది వ్యక్తులు కొందరి జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. అలా ఒక వ్యక్తి వల్ల ప్రభావితమైనటువంటి వ్యక్తులు తర్వాత వారిలాగా మారి సర్వీస్ చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో నా జీవితంలోకి వచ్చేసరికి నేను అప్పుడే తబలా 2006 సంవత్సరంలో నేర్చుకుంటున్న రోజుల్లో జాన్ వెస్లీ గారు,
ఇక్కడ విజయవాడ ఘనశాల మ్యూజిక్ కాలేజీలో అప్పటికైనా తబలాలో చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. సో అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు నాకు ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చేవాళ్ళు, మధు నువ్వు ఇలా చెయ్యి, ఇలా ప్లే చెయ్యి, ప్లే చేస్తే నీకు బాగుంటుంది అని చెప్పేసి నాకు ఎన్నో సలహాలు ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు అంత మాత్రమే కాకుండా ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఆయన అప్పుడు తబలా నేర్చుకుంటున్న రోజుల్లో దానికన్నా ముందుగానే గిటార్ ప్లే చేసేవాళ్ళు, కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు, ఇంకా ఆ ప్యాడ్స్, జాజ్ డ్రమ్స్, కాంగో డ్రమ్స్, ఆల్మోస్ట్ రిథమిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని, ఒక 10 రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ప్లే చేసేవాళ్ళు. సో మిత్రులారా, అలాంటి గొప్ప వ్యక్తితో ఈరోజు మేము మనం కలవడం, ఆయనతో కొన్ని సలహాలు సంప్రదింపులు తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్ఐ గారు నమస్కారం అండి. నమస్తే మధు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మీరు నా జీవితానికి చాలా ఇన్స్పిరేషన్. సో ఒకనొకప్పుడు నేను తబలా మాత్రం ప్లే చేసేవాడిని. సో ఎప్పుడైతే మీతో పాటు నేను బయట ప్రోగ్రామ్ చేసినప్పుడు మీరు గిటార్ ప్లే చేసేవాళ్ళు, సో నాకు అంత వచ్చిన రాకపోయినా కూడా మీరు నాకు ఎటువంటి మొహటం లేకుండా మీరు నాకు చక్కగా గిటార్తో వాడితే మీరు నాకు ఎకంపెనీ చేసేవాళ్ళు. సో చాలా థ్యాంక్ యూ వెస్లీ గారు. అప్పటి నుంచే మీరు నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. వెస్లీ గారు, అసలు మరి ఇన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ అసలు మీరు ఎలా చేయగలిగారు? అసలు ముఖ్యంగా విషయం ఏంటంటే, మీరు చదువుకుంటూనే చాలా రకాల, అప్పట్లోనే మీరు డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడే అప్పటికే మీరు గిటార్ ప్లే చేసేవాళ్ళు, కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు, తబలా ప్లే చేసేవాళ్ళు, డాలక్ ప్లే చేసేవాళ్ళు, ఇంకా చెప్పాలంటే ఇక లిస్ట్ ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఇన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ మీరు చదువుకుంటూ ఉండేవాళ్ళు చేస్తుండే, ఎలా సాధ్యం ఇది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ నేను వాయించడానికి నాకు సహాయం చేసిన దేవాతి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు పాస్టర్ దేవదాస్ నెమ్మాది గారు, దేవమణి గారు, వారిద్దరూ వారిద్దరికి ముగ్గురు సంతానం మేము. మా సిస్టర్ వచ్చి దైవకృప, అండ్ మా బ్రదర్ వచ్చి దేవరాజ్ గారు, అండ్ తర్వాత నేను చిన్నవాడిని అనమాట. మా ముగ్గురికి కూడాను వాళ్ళు చిన్నప్పటి నుంచే సంగీతం మీద, ఆ తర్వాత పాటల మీద మంచి అవగాహన అనేది కల్పించారు. చిన్నప్పటి నుంచే మాకు అనేకమైన చిన్న చిన్న డ్రమ్స్ ఇవ్వడము, లేకపోతే ఇంట్లోనే మాకు చిన్న చిన్న గ్లాసెస్ మీద, వాటి మీద, లేకపోతే మాకు చిన్న చిన్న స్టూల్స్ మీద దాని మీద ప్లే చేయించడము, అలాంటి పాటలు నేర్పించడము, అలాంటి మాకు అది ఎంతగానో మా మీద ఎఫెక్ట్ చూపించింది అనమాట. అంటే ఓహో, ఇవి నేర్చుకోవాలి, ఇది వాయిస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ప్లే చేస్తే బాగుంటుంది అని. అలాగే కొంతమందిని మాకు కూడా చూపిస్తూ వాళ్ళలాగా మీరు ప్లే చేయాలి, వాళ్ళలాగా మీరు చేయాలి, అది ఏదని మాకు ఎంతగానో మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. దాంతోపాటు ఆ దేవుడు కూడా మాకు తోడుగా ఉండి ఆయన కృప వల్ల నేను కీబోర్డ్, గిటార్, తబలా, ప్యాడ్స్, ఆ తర్వాత పాటలు రాయడము, ఆ తర్వాత అనేకమైన పర్క్యూషన్స్ అన్ని ప్లే చేస్తాను, ఆ తర్వాత పాటలు రాయడము, తర్వాత పాటలు ట్యూన్ చేయడము, కంపోజ్ చేయడము, ఆల్బమ్స్ చేయడము అన్నీ కూడాను దేవుడు నాకు అలాంటి వరాన్ని ఇచ్చాడనమాట. సో ఏంటంటే, మా తల్లిదండ్రుల వల్ల మాకు అది బాగా వచ్చింది. వేరే ఇంకోటి మోర్ ఓవర్ ఏంటంటే, మా తల్లి మరి మా తల్లి గారు కూడా ఇద్దరు కూడా మంచి సింగర్స్, వాళ్ళు కూడా మంచిగా పాటలు పాడతారు. ఓకే, అంటే నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు, నాకు మీరు తెలిసిన రోజుల్లో అప్పుడు నేను ఇంటర్మీడియట్ అయిపోయింది నాకు, అప్పుడు నేను డిగ్రీ కూడా జాయిన్ అవ్వలేదు, అప్పుడు మీరు మ్యూజిక్ కాలేజ్ డిప్లొమా చేస్తున్నారు. సో అప్పుడు మీరు హైయర్ స్టడీస్లో ఉండి ఇన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ అసలు ఎలా చేస్తారు? మీకు టైం ఎలా సరిపోయేది? అంటే పక్క చదువుకోవాలి ప్లస్ ఇన్స్ట్రుమెంట్స్ చేయాలి, మీరు టైం ఎలా అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు? సో ఇది నిజంగా ఇది గాడ్స్ గ్రేస్ అని చెప్పాలి. ఎందుకంటే ఓ పక్కన చదువుకుంటూ ఇంకో పక్కన మ్యూజిక్స్ ఇవి కూడా చేయాలి అంటే చాలా కష్టతరమైన విషయమే. ఎందుకంటే మన టైంను దానికి చాలా వెచ్చించాలి. నేను ఉదయం లేవగానే నేను ఏం చేసానంటే, ఆఫ్టర్ మా నా థింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత, ప్రేయర్ థింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత నేను ఉదయమునే 6-6:30 కల్లా నేను మ్యూజిక్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసేవాడిని. ఆ తర్వాత నా కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని. మరలా ఈవినింగ్ కాలేజ్ నుంచి రాగానే మళ్ళీ ఇంటి దగ్గర నా బ్యాగ్ అవన్నీ పక్కన పెట్టేసి మరలా నేను మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని. ఏంటంటే నా దినచర్యలో ఒక భాగంగా దాన్ని నేను తీసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, మా తల్లిదండ్రులు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. నేను ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు కూడా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, మ్యూజిక్ నేర్చుకోవడానికి
చదువు అనేది అడ్డం రాదు. ఎందుకంటే నేను ఎంసీఏ చేశాను, ఆ తర్వాత నేను ఐబీఎంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేశాను, ఆ తర్వాత ఇప్పుడు నేను విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. సో నాకు మ్యూజిక్ అనేది ఎంతవరకు వచ్చిందో, సో అదే విధంగా నా స్టడీస్ కూడా అంతే విధంగా వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను వర్క్ చేస్తున్నాను అంటే దేవుని కృప. అండ్ ఏంటంటే నాకు అవి ఎఫెక్ట్ చూపించలేదు. నాకు మ్యూజిక్ నన్ను నా స్టడీస్లోను, తర్వాత నాకు ఫేమ్ కానీ లేకపోతే అనేకమైన లారల్స్ ఆఫ్ ప్రైజెస్ అనమాట, నేషనల్ వైడ్ నుంచి గోల్డ్ ఆల్ ఇండియా గోల్డ్ మెడల్స్ నీకు తెలిసే ఉంటుంది, చూసే ఉంటుంది పేపర్స్ కటింగ్స్ అన్ని కూడా. సో ఏంటంటే నేషనల్ వైడ్, తర్వాత స్టేట్ వైడ్, తర్వాత యూనివర్సిటీ వైడ్, ఇంకా అన్ని అనమాట డిస్టిక్ వైడ్, అన్ని ఏది కూడా వదలకుండా కాలేజ్ వైడ్ అన్ని చాలా కాంపిటీషన్స్లో వెళ్ళడం జరిగింది. అలాగే ఇంకోటి నేను కొంచెం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మా తల్లిదండ్రుల, తర్వాత నాకు మ్యూజిక్ నేర్పించిన గురువులు. మొదటిగా నాకు కీబోర్డు, గిటారు ఇవన్నీ కూడా నా సొంత అన్నయ్య దేవరాజ్ నెమ్మది గారు, డాక్టర్ దేవరాజ్ నెమ్మది గారు వారి ద్వారా నేను నేర్చుకున్నాను. ఆయన నా అన్నయ్య అయినా సరే ఒక గురువుగా నాకు చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ సబ్జెక్ట్ నేర్పించారు. అండ్ దాంట్లో నేను మాస్టర్ చేసేసాను. ఆ తర్వాత తబలా వచ్చి ఆ గురువు గారు అమృత్ కుమార్ గారు, సో ఆయన గారి దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత మిగతా పర్మిషన్స్ అన్ని కూడా దేవుడు నాకు ఓన్ గానే నాకు ఇచ్చేసారు అనమాట. అలా వాటిని నేర్చుకోవడం జరిగింది. మేము చూస్తా ఉంటేనే నేను అప్పట్లోనే చాలా ఆశ్చర్యపోయేవాడిని. అమ్మో ఇక్కడ నేను ఒక తబలా ప్రాక్టీస్ చేయడానికే చాలా టైం అయిపోతుంది అని చెప్పేసి నేను అనుకునేవాడిని. సో అలా అనుకున్న రోజుల్లో మీరు నేను కలిసి బయట ప్రోగ్రామ్ చేసాము. ప్లే చేసినప్పుడు నేను అంత సీనియర్ కాకపోయినా అప్పుడప్పుడు నేర్చుకునే సిద్ధంలో కూడా మీరు ఏ నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాడు. నేను అంత జూనియర్ అయినా కూడా మీరు నన్ను ఎందుకు అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు? ఎందుకంటే దీంట్లో ఒక ఇది ఉంది ఏంటంటే, ఒక వ్యక్తికి మ్యూజిక్ కొంచెం వచ్చిన వ్యక్తిని తను ఎంకరేజ్ చేయడము, లేకపోతే తనకి ఇంకొంచెం నేర్పించడం అనేది అయితే ఉందో అది నాకు కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చెప్పాలి అంటే మా జీక్లెఫ్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ ద్వారా 1 మంత్లో 2 మంత్స్లో కీబోర్డ్, గిటార్, తబలా, ప్యాడ్స్ ఈ నాలుగింటి మీద వారికి పూర్తి శిక్షణ ఇస్తున్నాం మేము. వన్ మంత్లోనే అంటే 1 మంత్లో ఒక వ్యక్తిని అన్నిటి మీద, అదంటే ఒక్కొక్క దాని మీద నిష్ణాతం చేయాలంటే ఎంత కష్టతరమైనది. చాలా కష్టం. కానీ మన ఈ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ యొక్క విశిష్టత ఏంటంటే 1 మంత్లోనే వాళ్ళకి బేసిక్స్ నుంచి పూర్తిగా పాటలకు ప్లే చేసే విధంగా ప్రొఫిషియన్స్ చేయడం అనేది మా ప్రత్యేకత. సో ఏంటంటే అలాంటి టెక్నిక్స్ ఇప్పుడు మనకి పూర్తి సబ్జెక్ట్ తీసుకోవడం అనేది ఏదైతే ఉందో అది చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ వాటినే కొన్ని టెక్నిక్స్ ద్వారా మనం నేర్చుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అది మేము ఇక్కడ ఫాలో అవుతున్నాము. సో ద సేమ్ థింగ్ నేను నీ దగ్గర కూడా అప్లై చేశాను అనమాట. ఏంటంటే కొంచెము నీకు ఆల్రెడీ చాలా టాలెంట్ ఉంది, నువ్వు చేయగలవు, నీకు ఇలా చెప్తే నువ్వు అలా పట్టేసుకోగలవు. సో ఏంటంటే మధు, ఇంకా ఆ టైంలో మనం చాలా ప్రోగ్రామ్ చేసాము. ఎస్ఆర్ఆర్ అండ్ సిబిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు డాక్టర్ వెలగా జోషి గారు నీకు నాకు కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు. నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లేవు, నేను ఉన్నప్పుడు ఆ కాలేజీలో నన్ను అట్లాగ నేను వెళ్ళిపోయి తర్వాత ఇంకెవర్రా ఆ కల్చరల్ టీంలో మంచిగా ఇలాగా బయటకు వచ్చేది నా తర్వాత అని అనుకున్నాను. తర్వాత మరలా గురువు గారి దగ్గర మరలా నువ్వే వచ్చావు. సో ఇప్పుడు నువ్వు అక్కడ ఆ ప్రపంచాన్ని నువ్వు వెళ్తున్నావు. సో రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అండ్ వీఆర్ బెస్ట్ విత్ జోషి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. విజయ్ గారు, నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ అనేది ఏంటంటే, అబ్బో మా అబ్బాయి మ్యూజిక్ నేర్చుకుంటే చదువుడు వెనకబడిపోతాడు, ఎప్పుడన్నా సమ్మర్లో చూద్దాలండి అని అంటూ ఉంటారు. లేకపోతే మా అబ్బాయి రేపు మ్యూజిక్ నేర్చుకుని ఏం చేస్తాడండి, చదువు లేకపోతే ఎట్లా అని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు సంగీతాన్ని కొంతమంది వెనకడుగు వేస్తూ ఉంటారు. సో నిజంగా సంగీతం నేర్చుకుంటే చదువులో వెనకబడిపోతారా, లేకపోతే సంగీతం నేర్చుకుంటే వల్ల ఉపయోగాలు ఉన్నాయా, రెండు మనం బ్యాలెన్స్ చేయొచ్చు అంటారు, మీ ఎక్స్పీరియన్స్ గురించి మీకు నాకు చెప్పండి. ఖచ్చితంగా ఇది మంచి ప్రశ్న. ఇది విషయం ఏంటంటే, సంగీతం చదువుతో పాటు నేర్చుకోవడం అనేది ఏదైతే ఉందో అది ఒక విద్యార్థికి ఇంకా ఎక్కువ మనోవికాసాన్ని ఇస్తుంది అనమాట. అండ్ ఏంటంటే వాడు ఒక చదువులోనే కాకుండా
ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ లో కూడా ఉండడం బట్టి వాడికి ఒక పక్కన చాలా వాడి యొక్క ఉంటే అంటే మెంటలీ వాడు చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి చదువు అనేది ప్రతాకా వాడి మీద అదే పాటుగా రుద్దుతూ ఉంటే వాడు ఏంటంటే చదువులో పడిపోయి వాడికి సరిగ్గా చదువుకోవాలన్న ఆశ కూడా ఉండదు ఒక్కోసారి. దానితో పాటు మనం సంగీతాన్ని ఇట్లాంటి వేరే వేరే కల్చరల్ యాక్టివిటీస్ని ఇస్తూ ఉంటే వాడికి ఏంటంటే రెండింటిని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వాడు కూడా చక్కగా చదువుకోవడానికి అండ్ వీటిలో కూడా రాణించడానికి తోడ్పడుతూ ఉంటుంది. చదువు అనేది లేకపోతే సంగీతం అనేది చదువుకు అడ్డమేం కాదు, సంగీతం అనేది చదువుకైతే అర్థమేం కాదు. చదువుకి సంగీతం తోడ్పాటు ఇస్తే వాడికి మంచి ఫేమ్ కూడా వస్తుంది. నాకు ఎలాగైతే నేను ఎలాగైతే ఒకవైపు చదువుకుంటూ ఒకవైపు సంగీతాన్ని ఏ విధంగా రాణించానో అది అందరికీ సాధ్యమే. నేనేమి గొప్పేం కాదు ఈ విషయంలో. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేయగలరు. మిత్రులారా, ఏదైతే వెస్లీ గారు చెప్తున్నారో అది నిజంగా చాలా ఎంకరేజ్మెంట్. అంత మాత్రం కాకుండా మిత్రులారా, వెస్లీ గారు ఆ డిగ్రీ ఇవన్నీ చదివే రోజుల్లో అంటే ఒక డిగ్రీ కాదు, ఆయన స్కూల్ దశలో నుంచే ఈ సంగీతం చేయడం వల్ల ఎన్నో అవార్డులు. ఒకసారి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మన ఇక్కడ కొన్ని మన వెస్లీ గారు ఏవైతే చేశారో అప్పుడు ఆయనకు వచ్చిన బహుమతులు ఇవన్నీ. సో నేను వెస్లీ గారు రిక్వెస్ట్ చేశాను అంటే అసలు ఈ వెస్లీ వీటి కొన్ని ఇంకా చాలా ఉండాలి కదా, నా తెలిసి ఇంకా డబ్బులు ఉండాలి, కొన్ని ఉన్నాయండి మిగతాన్ని. ఇవి ఇవి కొన్ని మాత్రమే 25% ఇంకా 75% ఇంకా మా ఇంట్లో ఉన్నాయి. చాలా చూసారు, ఇప్పుడు నాకు చూస్తుంటే అదే ఆశ్చర్యం వస్తుంది. సో మా ఇంట్లో ఉన్నాయి అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టలేక కొన్ని మాత్రమే నేను ఇక్కడ పెట్టడం జరిగింది. సో అదే అన్నమాట సంగతి. రస్తి గారు మీరు నాకు కొన్ని చెప్పగలుగుతారు, ఎందుకంటే నేను కొన్ని మన రోజుల్లో ఏదైతే డిగ్రీ కాలేజ్ ఉన్న రోజుల్లో మీరు చాలా కాంపిటీషన్స్ వెళ్ళారు, డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ చాలా వెళ్ళారు. ఇక్కడ మీకు చాలా ఉన్నాయి. సో మీరు ఏమైనా మీకు కొన్ని మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ చెప్పగలరా? మీకు చాలా ఉన్నాయి. సో అయ్యా నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఎస్ఆర్ కాలేజ్లో చదివేటప్పుడు నేను చదివేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ లెవెల్లో మనం వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు ఎస్ఆర్ఆర్ కాలేజ్ అంటే ఏంటో తెలియదు. కానీ ఇలా రవి గారు కల్చరల్ పార్ట్ తీసుకున్న తర్వాత ఆయన గారి నేతృత్వంలో మన ఎస్ఆర్ఆర్ కాలేజ్లో దైవకృప గారు అంటే మా సిస్టర్ గారు ఆమె కూడా ఇంగ్లీష్ లెక్చరర్గా ఆమె అక్కడ వర్క్ చేశారు. అప్పుడు కొన్ని పాటలు ఆమె ద్వారా నేర్చుకోవడం జరిగింది. అప్పుడు నేను అకామిడేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను సోలోగా కూడా హిందుస్థానీ క్లాసికల్ ఇన్స్ట్రుమెంటల్ తబలా అండ్ గిటార్ ఆ తర్వాత సాంగ్స్కి నేను అకంపనీ చేస్తూ సాంగ్స్ పాడుతూ వెస్ట్రన్లోను ఆ తర్వాత క్లాసికల్లోను తర్వాత లైవ్ మ్యూజిక్ పేట్రియాటిక్ సాంగ్స్ ఈ విధంగా ఇన్ని వేరు వేరు రంగాల్లో సాంగ్స్ పాడుతూ అనేకమైన ప్రైజెస్ తీసుకున్నాము. ఏంటంటే కాలేజ్ లెవెల్ ఆ తర్వాత యూనివర్సిటీ లెవెల్ డిస్టిక్ లెవెల్ నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడం జరిగింది. అది నీకు తెలిసే ఉంటుంది. అవునవును, ఎందుకంటే మీతో పాటు నేను చాలా బాగా చేశాను. మీ జీవితంలో మీరు మర్చిపోలేని సిచ్యువేషన్ ఏంటంటే సంగీతం ద్వారా మీరు అత్యంత ఉన్న స్థాయికి ఏదైనా ఉందా? యా ఖచ్చితంగా చెప్పగలను. నేను ఆల్ ఇండియా లెవెల్లో నేను గోల్డ్ మెడల్ సాధించాను. అదే నా యొక్క లైఫ్లో బిగ్ అచీవ్మెంట్ అనమాట. రియల్లీ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అండ్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేయింది నాకు దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను మంచిగా తబలా గిటార్ వీటన్నింటిలో కూడా అంటే వాయిస్లనంటే ఏదో కొంచెం వాయించడం కాదు, అన్నింటిలోనూ మాస్టర్స్గా అనమాట. అంటే మనకు తెలియంది ఉండకూడదు ఇంకా, అలాంటి లెవెల్లో ఉంటేనే మనం మాస్టర్స్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదో నాకు కొంచెం వచ్చి నేను అది నాకు వచ్చింది నాకు వచ్చాను నేను ఏం చెప్పుకోవట్లేదు ఇక్కడ. అంటే ప్రతిదీ కూడా ఈక్వల్గా నేను ప్రతిదీ నేను ప్లే చేయగలిగాను. ఇంకా నేను చేసిన ప్రాక్టీస్ వల్ల కూడా ఏంటి నాకు అలాంటి గొప్ప ఉన్నతమైన అవార్డు గెలుచుకోవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అండ్ ఆర్బిసి ఎన్సిసిలో నేను వెళ్ళాను, ఆర్బిసిలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను, అక్కడ కూడా మంచి మెడల్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఎన్ఎస్ఎస్ తరఫున వెల్లయ్య జోషి గారు నన్ను ఢిల్లీ ఏంటి మన ఇండియాలో దాదాపు సగానికి పైగా నేను వెళ్ళాను. ఆంధ్రప్రదేశ్ కంటింజెంట్కి నేను టీమ్ లీడ్గా నేను చాలాసార్లు చేశాను. ఆయన నాకు అలాంటి అవకాశాన్ని ఇచ్చారు. నాతో పాటు ఒక 10 మెంబర్స్ని కానీ 15 మెంబర్స్ కానీ తీసుకొని వారితో పాటు నేను వెళ్ళడం జరిగింది. చక్కగా అన్నీ కూడా నేను చేశాను. నాతో పాటు చాలామంది ఉన్నారు, మీకు కూడా తెలిసే ఉంటుంది మన ఫ్రెండ్స్ అందరూ కూడా. విశ్వ గారు మీరు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళినప్పుడు జనవరి 26 రిపబ్లిక్ డే పరేడ్ మీరు చేశారు,
తర్వాత మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని వైస్ ప్రెసిడెంట్ మీరు కలిశారు, వాళ్ళతో మీరు ట్రీట్ కూడా తీసుకున్నారు, అప్పుడు మీకు ఎలా అనిపించింది? నిజంగా అది చాలా గొప్ప అనుభూతి. ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తి అసలుకి అనుకోని సంఘటన ఆ దశలో జరిగింది అంటే నిజంగా అది ఏంటంటే మెమొరబుల్ మూమెంట్ అనమాట. అప్పుడు మీకు ఏజ్ ఎంత ఉంటుంది? మీరు నాకు 2007 అంటే మేబీ ఒక ఎన్ ఇయర్స్ బ్యాక్, ఇంచుమించు 10 సంవత్సరాలు దాటిపోయింది, 10-15 సంవత్సరాలు క్రితం అనమాట. నేను నాకు ఒక 19-20 ఆ ఏజ్లో అనమాట. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అప్పుడు. అప్పుడు అంతమంది ఒకసారిగా ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కావాలంటే చాలా కష్టపడాలి. కానీ మీరు ఇంత కష్టపడి ఒక సంగీతం ద్వారా చదువుకుంటూ మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిశారు కదా, అప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే అసలు అంత దూరం మీరు వెళ్తారని మీరు ఇప్పుడు అనుకున్నారా? నేనైతే అనుకోలేదు, బట్ దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఆర్టీసీ ఎన్సీసీ ఆర్టీసీలోనే కాకుండా ఎన్ఎస్ఎస్లో కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు 2 times కూడా నేను చూడగలిగాను. నేను అది ఆ అదృష్టాన్ని నాకు ఇచ్చాడు దేవుడు. చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే అంత మంచి అచీవ్మెంట్స్ అన్నీ మర్చిపోలేము మనం. ఓకే, కానీ మీ అచీవ్మెంట్స్ ఇవన్నీ చూసి నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. సో తర్వాత నేనేం చేశానంటే నేను అంతగా తబలా ప్లే చేయడం నాకు అంతగా రాను రోజుల్లో మీరు నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో మీరు అప్పుడు మధుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మీరు ఎక్కువ తబలా కూడా ప్లే చేసేవాడు కాదు, నాకు బాగా గుర్తు. మీరు కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు, కీబోర్డ్ ప్లే చేయడం కానీ గిటార్ ప్లే చేయడం కానీ మీరు చేసేవాళ్ళు. అసలు ఒక వ్యక్తికి మనం ఛాన్స్ ఇవ్వాలని మీకు అసలు ఎందుకు అనిపించింది? అది ఖచ్చితంగా అందరికి మేబీ అందరికి ఉండొచ్చు అనుకుంటా నేను. ఎందుకంటే కొంతమందికి ఉండదేమో, మరి సెల్ఫిష్నెస్ అనేది ఏదైతే ఉందో అది లేకుండా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఖచ్చితంగా మనము మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఇద్దరు మంచిగా పైకి వస్తారు. ఖచ్చితంగా నేను చెప్పగలిగేది ఏంటంటే మిత్రులారా, నేను ఎస్ఎల్ఎన్సీఎల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నేను చదువుకుంటున్న రోజుల్లో జాన్ వెస్లీ గారు చాలా హైలైట్గా ఉన్నాడు అప్పట్లోనే. ఎందుకంటే నాకు ఈ తబలాలో అప్పటికైనా చాలా సీనియర్, 5 సంవత్సరాలు సీనియర్. అంత సీనియర్ అయినా కూడా ఎప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు నేనే ఉన్నానుకోండి మిత్రులారా, నేను హైలైట్ అవ్వాలని చూస్తాను అన్ని విషయాల్లో. కానీ ఇప్పుడు నేను తబలా ప్లే చేస్తానికి వచ్చాను అంటే వెస్లీ గారు ఏమైనా వచ్చేవాడు కాదు. సో కీబోర్డ్ తీసుకొని ప్లే చేసేవాళ్ళు, లేకపోతే గిటార్ తీసుకొని ప్లే చేసేవాళ్ళు. అసలు మీరు అంత మంచి మనసు మీకు ఎలా వచ్చేసారు అంటే మీరు దానికి కారణం ఏంటి? అలా చెప్పాలి అంటే ఆ మనసు అనేది మనకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నేర్పించిన భక్తి విధానం మాత్రమే, అది మాత్రం నేను చెప్పగలను. అదే మనం సరైన భక్తిలో పెరగకపోతే, సరైన భక్తి మార్గంలో వెళ్ళకపోతే ఆ మనసు అనేది ఉండదు. మనకి ఏ పాటికి కూడా ఒకరిని తొక్కేయాలి, లేకపోతే నా సొంతము, నేనే ఉండాలి, నేనే కనపడాలి అనేది ఉంటుంది. కానీ అదైతే నాకంటే నాతో పాటు ఉన్నవాడు కూడా ఉండాలి మంచిగా అన్న ఉద్దేశం అనేది మా మమ్మీ వాళ్ళందరూ నేర్పించింది మాకు. సో ఏంటంటే నేను నీలో కూడా ఒక మంచి థర్స్టీ చూసా, మ్యూజిక్లో మంచిగా నేర్చుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, చక్కగా నేను ఇంకా ఎత్తుగెదగాలి అన్న ఒక థర్స్టీ నేను చూశాను. సో ఏంటంటే నాకు కూడా అనిపించింది అనమాట నేను ఎంకరేజ్ చేయాలి అని. అందుకే ఇవే నేను ఎలాగో గిటార్ ప్లే చేయగలను, కీబోర్డ్ ప్లే చేయగలను. అందుకేంటంటే నీకు ఆ తబలా మీద నీకు అవకాశం ఇచ్చి నేను తీసుకున్నాను అనమాట. సో ఏంటంటే అప్పుడు నీకు నాకు కూడా ఒక మంచి బాండింగ్ అనేది, ఒక ఫెలోషిప్ రిలేషన్షిప్ అనేది కూడా మంచిగా ఉండేది. ఆ తర్వాత నీవు నేను కలిసి ఎన్ని స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ చేసామో నీకే తెలుసు. చాలా చేసాము. అండ్ చాలా చాలా పెద్ద పెద్ద వారి ఆఫీసర్స్ దగ్గర కూడా మనము అనేకమైన గవర్నమెంట్ ఏమంటారు పెద్ద పెద్ద ఆఫీసర్స్ లో కూడా మనము అప్లై చేసాము. ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేసాము. సో ఈ టైంలో మనం ప్లేస్ నెక్స్ట్ మనకి నీకు గుర్తుందో లేదో, మన జిల్లా యువజన సంక్షేమ శాఖ దగ్గర మన సార్ డాక్టర్ వెలగా జోషి గారు ఉన్నప్పుడు మనం ఇచ్చిన ప్రోగ్రామ్ అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజున విశ్వ గారు నాకు ఇంకొక విషయం మీరు చెప్పండి. ఇప్పుడు చాలా మంది అనే విషయం ఏంటంటే మమ్మల్ని తొక్కేశారండి, మమ్మల్ని పైకి రానివ్వలేదు మ్యూజిక్ అని చాలా మంది అంటారు, అది ఎంతవరకు నిజమంటారు? ఎవరు తొక్కగలరా పక్కన వాళ్ళని? ఖచ్చితంగా తొక్కాలంటే తొక్కచ్చు, కానీ అదే అంటాను అంటే నేనే ఉండాలి, నేనే కనపడాలి, నాకే పేరు రావాలి అని ఎవరైతే అనుకుంటారో వాడి కింద ఉన్న వాడిని ఖచ్చితంగా వాడు రానియకుండా ఆపే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ
కానీ ఎవరు కృషి వాళ్ళు కనుక కరెక్ట్గా చేసినట్లయితే ఎవరు మనల్ని ఆపగలిగే వాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే నీ కృషి, నీ ప్రాక్టీస్, నీ యొక్క టాలెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అది అందరికీ కనబడుతుంది. ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు ఖచ్చితంగా అలా బయటికి ఖచ్చితంగా నువ్వు కనబడతావు అనమాట. వెస్లీ గారు నాకు ఒక విషయం చెప్పండి, ఏంటంటే సంగీతం అనేది ఎవరు ప్లే చేయొచ్చు? ఓన్లీ బాయ్స్ అయినా గర్ల్స్ గర్ల్స్ కూడా ప్లే చేయొచ్చా? ఏ వయసు వాళ్ళు సంగీతం నేర్చుకోవచ్చు? యా, ఇది గుడ్ క్వశ్చన్. యాక్చువల్ ఏంటంటే సంగీతము నేర్చుకోవడానికి జెండర్ అనేది అసలుకి ఏది అడ్డు ఏం కాదు. అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. అండ్ అది ఈ ఏజ్లో అంటే కొంతమంది అనుకుంటారు 15 సంవత్సరాల తర్వాత 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేర్పిస్తాను మా పిల్లలకి, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేర్పిస్తాను అని అనుకుంటూ ఉంటారు. నో నో, అది కరెక్ట్ ఏజ్ కాదు. అసలు కరెక్ట్ ఏజ్ ఏంటంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి, అంటే సపోజ్ ఒక 5 ఇయర్స్ తర్వాత 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి వాట్ ఈస్ వాట్ అనేది తెలుసుకోవడానికి వాళ్ళకి ఒక మంచి వివేచన జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి కూడా వారికి సంగీతాన్ని మనం నేర్పించవచ్చు. ఎందుకంటే అలాంటి వయసులో మేము నేర్చుకున్నాం కాబట్టి ఈ వయసులో కొన్ని వందల మందికి మేము ఈ విధంగా సంగీతాన్ని వాళ్ళకి పంచడానికి, నా స్టూడెంట్స్ అక్కడ వాయిస్తున్నారు, నా స్టూడెంట్స్ ఎంత పెద్ద అయ్యారు, నా స్టూడెంట్స్ అక్కడ చెప్పుకుంటారు, నా పేరు చెప్పుకొని చక్కగా ఆ సార్ దగ్గర నేర్చుకున్నానని చెప్పుకుంటా, మంచి మంచి పెద్ద పెద్ద అవార్డ్స్ గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఏదైతే ఛాన్స్ ఉందో అది ఇదే. మంచి ఏజ్ ఏంటంటే 5 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా పిల్లల్ని మనం మ్యూజిక్ కాలేజ్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ జాయిన్ చేయించవచ్చు. ఓకే, చాలా సంతోషం శ్రీ గారు. మిమ్మల్ని ఒక పర్సనల్ క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను మీకు సంబంధించింది. ఏంటంటే ఇప్పుడు మీరు తబలా ప్లే చేస్తారు, కీబోర్డ్ ప్లే చేస్తారు, గిటార్ ప్లే చేస్తారు, మీరు ఎన్నో సాంగ్స్ రాశారు, ఎన్నో కంపోజ్ చేశారు, ఎన్నో చోట్ల ఆల్ ఇండియాలో అనేక రాష్ట్రాల్లో మీరు మీ ప్రదర్శనలు ఇచ్చారు, మీకు చాలా అవకాశాలు కూడా వచ్చినాయి సినీ మ్యూజిక్ చేయమని. మరి ఎన్నో లక్షలు సంపాదించుకునేంత అవకాశం, కోట్ల రూపాయలు సంపాదించుకునేంత అవకాశం మీకు ఉండి కూడా మీరు ఆ ఇండస్ట్రీలోకి ఎందుకు వెళ్ళట్లేదు? యాక్చువల్లీ చెప్పాలంటే మా కజిన్స్ ద్వారా నాకు మ్యూజిక్ సినిమాలో చేయాలని నాకైతే ఛాన్స్ వచ్చింది. కానీ నేను ఎందుకు వదిలేశాను అంటే ఒకటి, సినిమాలో మ్యూజిక్ చేయడం అనేది నాకు మా తల్లిదండ్రుల ద్వారా చెప్పబడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వారు దాన్ని తప్పని ఏం తప్పు అది చేయకూడదు అలాని ఏం కాదు. సంగీత పరంగా చూసుకుంటే అది తప్పేం కాదు. కానీ ఆ ఫీల్డ్లో వెళ్ళిన తర్వాత నా ఏజ్ని బట్టి నేనేమన్నా తప్పుదారి పడతానేమో అన్న ఒకే ఒక ఉద్దేశంతో మా మమ్మీ వాళ్ళు కూడా అలౌ చేయలేదు. అండ్ నాకు నేనుగా కూడా ఏంటంటే ఒక డివోషన్ మోడ్లో నేను ఏదైతే నేను చిన్నప్పటి నుంచి పెరిగానో నేను నీకు తెలిసే ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచిన ఈ భక్తి పరంగా ఈ క్రిస్టియన్ డివోషన్లో ఏదైతే పెంచారో దానిలో మేము ఎక్కువగా ఉన్నాం కాబట్టి ఇంకా ఆ అదర్ సైడ్కి మేము వెళ్లకుండా దీంట్లోనే డెడికేట్ చేసుకొని దేవుని గురించి ఇంకా క్రిస్టియన్ పాటలు పాడాలి, క్రిస్టియన్ దాంట్లోనే ఉండాలి. ఇంకా ఏంటంటే కాలేజ్లో అంటే పేట్రియాటిక్ సాంగ్స్, లైవ్ మ్యూజిక్ సాంగ్స్ అవి మామూలే, దేశభక్తి గురించి పాడతాం అవన్నీ మామూలు విషయమే. కానీ సినీ ఫీల్డ్కి వెళ్లకుండా ఉండాలి అనేది ఏదైతే ఉందో అదైతే ప్యూర్లీ ఏంటంటే నేను ఇటువైపు డెడికేట్ చేసుకున్నాను, నా వార్క్ నేను డెడికేట్ చేసుకున్నాను కాబట్టి నేను అటువైపు వెళ్ళాలి. అంత తప్ప ఇంకా వేరే ఉద్దేశమే ఉండేది. ఇన్ ఫ్యూచర్లో అవకాశం ఉందంటారా? ఫ్యూచర్లో కూడా నేను అటువైపు వెళ్ళను. ఎందుకంటే నేను ఆల్రెడీ నేను ఇటువైపు ఒక మినిస్ట్రీ చేస్తున్నాను. ఆ తర్వాత ఏంటంటే నా ఒక జాబ్లో నేను బిజీగా ఉంటున్నాను. ఒక పక్కన నేను జాబ్ చేసుకుంటానే మరికొంతమందికి ఈ విధంగా నేను మ్యూజిక్ కూడా చెప్తున్నాను. సో నాకు టైం ముందు బేసిక్గా నాకు టైం కూడా లేదనమాట అటువైపు వెళ్ళి ఇంకా కూర్చోడానికి. సో అదే విషయం. ఓకే, చాలా సంతోషం శ్రీ గారు. నాకు ఒక విషయం తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు మనకి కర్ణాటక సంగీతం ఉంది, హిందుస్థానీ ఉంది, వెస్ట్రన్ ఉంది, ఇంకా రకరకాల వేరే వేరే రాష్ట్రాలకు సంబంధించి రకరకాల సంగీతాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఉన్న సంగీతం అన్నింటిలో కల్లా ది బెస్ట్ ఏదంటారు? ఎందుకంటే మీరు అన్ని ప్లే చేస్తారు, హిందుస్థానీ ప్లే చేస్తారు, కర్ణాటక ప్లే చేస్తారు, వెస్ట్రన్ ప్లే చేస్తారు, వీటన్నింటిలో ఏది గొప్పదని మీరు చెప్తారు? నేనైతే ఖచ్చితంగా నేను ఒకటి గొప్పది అని నేను చెప్పను. ఎందుకు తెలుసా? కర్ణాటక మ్యూజిక్లో ఉన్నది హిందుస్థానీలో నీకు కనపడదు.
హిందుస్థానీలో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది నీకు వెస్టర్న్ లో కనపడదు. సో వెస్టర్న్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు వెస్టర్న్ నేర్చుకుంటారు, కానీ వాళ్ళు ఇక్కడ కనుక వచ్చినట్లయితే కర్ణాటక గానీ హిందుస్థానీ గానీ వాళ్ళకి రాదు, పాడలేరు. దాంట్లో ఎంత ప్రావీణ్యులైనా అయినా సరే ఇక్కడికి వచ్చేసరికి వారు జీరో. సో ఏంటంటే ప్రతి దానికి సపరేట్ సపరేట్ ప్రాముఖ్యత అనేది ఉంది. మనం దేన్ని తక్కువ చేయకూడదు, అన్ని కూడా సమపాలలోనే ఉన్నాయి, అన్ని కూడా అన్ని మంచిదే, అన్నింటిలో కూడా నేర్చుకో, అన్నింటినీ నేర్చుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే అన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. సార్ మీకు ఫేవరెట్ ఏంటి మ్యూజిక్ లో? నాకు అంటే నేను కీబోర్డ్ లో చూసినట్లయితే నేను కర్ణాటక మ్యూజిక్ ఇష్టపడతాను, తబలాలో చూస్తే నేను హిందుస్థానీ మ్యూజిక్ ఇష్టపడతాను, గిటార్లో చూస్తే నేను వెస్టర్న్ మ్యూజిక్ ఇష్టపడతాను. ఓకే ఓకే, మీరు ఎదురుగానే ఏది అసలు మీరు బయటపడలేదు చెప్పట్లేదు. సో ఇది మీతో చేసే ఒక ఓపెన్ హార్ట్ అన్నమాట, కానీ మీరు ఏదో చెప్పట్లేదు. నేను చెప్పాను ఆల్రెడీ, నేను కీబోర్డ్లో కర్ణాటక మ్యూజిక్ మంచిగా ప్లే చేస్తాను ఇష్టపడతాను, ఆ తర్వాత గిటార్లో అయితే వెస్టర్న్ మ్యూజిక్ ప్లే చేస్తాను ఇష్టపడతాను, తబలాలో అయితే హిందుస్థానీ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తాను ఇష్టపడతాను. ఓకే, సో ఏదనగానే మీరు సంగీతానికి అన్నిటికీ సమపాలుగా న్యాయం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే విశ్రీ గారు, ఇప్పుడు ఈ సంగీతానికి సంబంధించి అసలు క్వాలిఫికేషన్ ఏంటి? సంగీతం నేర్చుకోవాలంటే దానికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలి? సంగీతం నేర్చుకోవడానికి క్వాలిఫికేషన్ అయితే ఏం అవసరం లేదు, రాయడము చదవడం వస్తే చాలు. అది కూడా రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? అది కూడా రాని వాళ్ళు కూడా ఖచ్చితంగా నేర్చుకోవచ్చు, కానీ అది వారికి అంటే చదవడం రాదు కాదు కాబట్టి వారికి కొంచెం దగ్గర నుండి మనం వాళ్ళని గైడ్ చేయాలి. సో సంగీతం అనేది ఒక్కసారి వాళ్ళు చూసినా వినినా వాళ్ళకి ఆ గ్రాస్పింగ్ పవర్ ఉంటే చాలా చక్కగా దాన్ని చేస్తారు. అందుకే మీకు తెలుసా, అందరికంటే మంచిగా ప్లే చేసే వాళ్ళు కూడా బ్లైండ్ మెన్స్ చాలా మంది ఉన్నారు. అవునవును, బ్లైండ్స్ వారికి చూడలేరు, వాళ్ళు ఓన్లీ వినగలరు, కానీ వాళ్ళు కీబోర్డ్ ప్లే చేస్తారు, ప్యాడ్స్ ప్లే చేస్తారు, తబలా ప్లే చేస్తారు, పాడతారు. అందుకే అంటున్నాను వారికి బెల్లి లిపి ఉన్నా సరే దాంతో సమానం, దాంతో పని ఏమి ఉండదు. ఒక్కోసారి వాళ్ళు వాళ్ళ యొక్క మ్యూజిక్ ని బట్టి రీడ్స్ ని బట్టి వెళ్ళిపోతారు అట్లా అనమాట. ఓకే, సో ఏదైనా మరి విశ్వ గారు మా ప్రేక్షకులు మీరు ఏమైనా సలహా ఇవ్వగలుగుతారు? అంటే ఎవరైతే మ్యూజిక్ నేర్చుకుని, చాలా మంది తబలా అంటే ఓన్లీ బాయ్స్ ఏ నేర్చుకునేది, గర్ల్స్ నేర్చుకునేది కాదు. లేకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గిటార్ ఊరినే చాలా త్వరగా వచ్చేస్తే, ఊరిని స్టైల్గా చేసేది అనుకుంటారు, దాని వెనకాల ఎంత కష్టం అవుతుంది? యా, గిటార్ వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో బేసిక్ లెవెల్ ఎప్పుడైతే మనం గిటార్ని మనం ప్లే చేస్తూ ఉంటామో అప్పుడు ఫింగర్స్ కొంచెం కొంచెంగా హట్ అవుతాయి, హట్ అవి ఒకసారి బ్లీడింగ్ కూడా అవసరం ఉంటుంది. సో నాకు ఒకటి ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది, ఒకనొక ప్రోగ్రాంలో మన ఇద్దరం ప్లే చేస్తున్నాము, ప్లే చేస్తున్నప్పుడు నాకు ఒక స్ట్రింగ్ ఇక్కడ తెగిపోయింది, తెగిపోయి బ్లడ్ కూడా అది బయటకు వచ్చేస్తుంది. అదే విధంగా నేను గిటార్ని ప్లే చేశాను, అదే బ్లడ్ అలా కారుతూ ఉండగా ఏంటంటే చావో రేవో అన్నట్టు అక్కడ. ఎందుకంటే మనకు ఒక స్టేజ్ ఉంది, సో మనం అక్కడ ఎందుకున్నాం అంటే ప్లే చేయడానికి ఉన్నాం. సో ఎంత హట్ అయినా చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే సున్నితంగా ఉండేవారు గిటార్ని ముందు నేర్చుకోవాలని ఆశ ఉంటుంది, స్టార్ట్ చేస్తారు మిడిల్లో వదిలేస్తారు. నో, ఎప్పుడైతే దాన్ని అట్లాగే కంటిన్యూ చేస్తారో మంచి ప్రొఫెషనల్స్గా అవుతారు. ఓకే వెసిరి గారు, ఇప్పుడు మీరు అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తారు, మీకు ఇప్పుడు ఏ ఇన్స్ట్రుమెంట్ చాలు? మీరంటే చాలా కష్టపడ్డారు చేస్తారు, మీకు అన్ని ఎంకరేజ్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటానంటే ఏమన్నా సంగీతం కొత్తగా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు ఏది నేర్చుకుంటే బాగుంటుంది? సంగీతం కొత్తగా నేర్చుకోవాలి వాళ్ళు బాగా సాఫ్ట్గా పెరిగిన పిల్లలు అలా అన్నట్లయితే కీబోర్డ్ నేర్చుకుంటే బాగుంటుంది. ఓకే, కీబోర్డ్ అండ్ ప్యాడ్స్ నేర్చుకుంటే బాగుంటుంది. అండ్ కొంచెము మంచిగా నేను చేయగలను అన్న పట్టుదల ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే గిటార్ అండ్ తబలా అవి రెండు కూడా చాలా మంచిగా నేర్చుకోవచ్చు, చాలా బాగుంటాయి అవి కూడా. ఓకే, సో అయితే ఇప్పుడు ఎవరైనా కూడా స్టార్టింగ్ ఇప్పుడు ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటిలో కన్నా ఈజీ కీబోర్డ్ అంట? ఈజీ కీబోర్డ్, ఈజీ కీబోర్డ్ అండ్ ప్యాడ్స్. ఓకే ప్యాడ్స్. వెస్లీ గారు, మీరు ఎన్నో చోట్ల మీ ప్రదర్శన ఇచ్చారు, ఎన్నో సార్లు మీకు అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినాయి, ఎంతో మంది జిల్లా కలెక్టర్ల దగ్గర మీరు మీ యొక్క మీరు ప్రైజ్లు అనేది తీసుకున్నారు. సో మేము ఒకసారి చూడాలని అనుకుంటున్నాం, మా ప్రేక్షకులు కూడా చూపించాలనుకుంటున్నాం, ఎందుకంటే చాలామంది
చదువుకున్నప్పుడు చదువు పాడైపోతుందేమో అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళందరికీ మీ యొక్క జీవితం ఇన్స్పిరేషన్ అవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీకు అంటే అభ్యంతరాలు అయితే ఒకసారి మీకు సంబంధించిన చూపించాలని చెప్పేసి మన కోసం వెస్లీ గారు వారికి సంబంధించి మనకి చూపించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసినప్పుడు వారు మనం చూపించాలని ముందుకు వచ్చారు. మిత్రులారా, వారు ఇప్పటి వరకు వారి ఇంటర్వ్యూస్, వారు ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రామ్స్ చేశారు, వాటి గురించి పేపర్లో వచ్చిన ఆ విషయాలు అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. మనం ఇప్పటి వరకు వెస్లీ గారు ఎక్కడెక్కడైతే దేశం నలుమూలలా ప్రదర్శనలు ఇచ్చి, సో జిల్లా కలెక్టర్ల నుంచి, సో ఎంతోమంది మినిస్టర్ దగ్గర నుంచి వారు తీసుకున్న అవార్డులు కానీ, నెక్స్ట్ వారు ఎక్కడెక్కడైతే ప్రజెంట్ చేశారో వారికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఎక్కడెక్కడైతే మనకు వచ్చినాయి అవన్నీ మనం చూసాం మిత్రులారా. సో వెస్లీ గారు, మీరు ఎక్కువ పాటలు రాశారు, ఎన్నో రకాలు కంపోజ్ చేశారు. సో చాలా మంది గిటారు నార్మల్గానే ప్లే చేయగలరు, కానీ పాడుతూ ప్లే చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం చాలా మందికి, కానీ అది మీకు చాలా ఈజీ అనమాట చెప్పాలంటే. ఒక తెలుగు భాష చెప్పాలి, చాలా మీరు కొట్టినిపింది. సో మీరు మాకు ఏదైనా ఒక పాట పాడి వినిపించగలరా గిటార్ ప్లే చేస్తూ? సాంగ్ ఒకటి మీకు వినిపించాలనుకుంటున్నాను. వెస్లీ గారు, మిమ్మల్ని చూస్తే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. మిత్రులారా, ఇది
నేను ఏదైతే ఇప్పుడు వెస్లీ గారు అద్భుతంగా ప్లే చేశారో వారు గిటార్ ప్లే చేస్తూ నేను తబలా ప్లే చేసేవాడిని, వారు అలా ప్లే చేస్తూ ఉండగా నేను ఇన్స్పైర్ అయ్యాను. ఇన్స్పైర్ అయ్యి నేను అలా గిటార్ నేర్చుకోవడం జరిగింది. మిత్రులారా, ఒక పర్సన్లో ఎన్నో రకాలైనటువంటి ఇన్ని రకాల టాలెంట్స్ ఉండటం అనేది చాలా కష్టతరమైన విషయం. ఇప్పుడు వెస్లీ గారు తబలా ప్లే చేస్తారు, కీబోర్డ్ ప్లే చేస్తారు, గిటార్ ప్లే చేస్తారు, ఇంకా రిథమిక్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ప్లే చేస్తారు. ఎందుకంటే అవన్నీ చెప్పాలంటే చాలా ఉంది. సో అంత మాత్రం కాకుండా మళ్ళీ సాంగ్స్ కంపోజ్ చేస్తారు. అంత మాత్రం కాకుండా ఆయన గొప్ప ప్రీస్ట్, అట్ ద సేమ్ టైం మంచి యాంగర్ కూడా ఆయన. సో ఇన్ని రకాల టాలెంట్స్ అనేవి వెస్లీ గారు దేవుడు మీకు ఇవ్వడం చాలా గొప్ప విషయం. అట్ ద సేమ్ టైం కొంత మాకు కూడా జెర్సీగా ఉంది. ఆయన కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. వెస్లీ గారు, సో ఇన్ని రకాలు మేనేజ్ చేయడానికి మీకు ఒక గిటార్ నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుంది? గిటార్ నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉంటే 3 మంత్స్లో నేను చేసుకోవచ్చు. 3 మంత్స్? నేను దానికి ఉదాహరణ. ఓకే. మొట్టమొదటిగా మా బ్రదర్ నాకు, యాక్చువల్లీ ఆయన కోయంబత్తూర్లో ఆయన చదువుకునే రోజుల్లో నాకు చాలా దూరంగా ఉన్నారు. 1 ఇయర్ తర్వాత వచ్చిన తర్వాత అర్ధరాత్రి 1 o'clock వచ్చారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1 o'clock వచ్చిన తర్వాత అన్నయ్య వచ్చారు రా అని చెప్పేసి మమ్మీ డాడీ నన్ను లేపారు. లేచిన తర్వాత ముందు మా అన్నయ్యని చూసి ఎలా ఉన్నావు అని అడగలా. నేను పక్కనే తెచ్చిన గిటార్ చూసి ఒకసారి గిటార్ ఇవ్వన్నా, అంటే అన్నయ్య ఎలా ఉన్నావు అని కూడా అనుకున్నా, గిటార్ ఇవ్వని చెప్పేసి అది తీసుకొని గిటార్ తీసుకొని ఒకసారి ఒక సాంగ్ ప్లే చేయాలని అడిగి సాంగ్ ప్లే చేయించుకొని నాకు ఒక కార్డ్ చెప్పని చెప్పి అప్పుడే కార్డ్ నేర్చుకొని పడుకున్నా. ఆ తర్వాత నుంచి 3 మంత్స్లో ఆ పూర్తిగా మా అన్నయ్య దగ్గర నుంచి నేను గిటార్ నేర్చుకోవడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా దాని మీద 3 మంత్స్లో గిటార్ నేర్చేసుకోవచ్చు. ఓకే, అంటే మనం ఏదైనా కానీ ప్లే చేయొచ్చు? ఖచ్చితంగా ప్లే చేయొచ్చు. సో ఎంత టైం ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుందంట? ఖచ్చితంగా రోజుకి 1-2 గంటలైనా ఈజీగా ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు? నేను 2-3 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని రోజు. మరి కీబోర్డ్లో అయితే మనకు ఎంత టైం వస్తుందంటారు? కీబోర్డ్ కూడా మనము 3 మంత్స్లోనే నేర్చేసుకోవచ్చు. మీకు నేను ముందుగానే తెలియజేసిన విధంగా మేము 1 or 2 మంత్స్లోనే మన ఇన్స్టిట్యూట్లో మనము చాలా మందికి మనము వారికి ఫుల్ కోచింగ్ ఇచ్చాము. 2-3 మంత్స్లోనే వారు మంచిగా వాయించేలాగా వారిని తీర్చిదిద్దాం మనం. వారి వాయిస్ ఆల్రెడీ ఉన్నారు, మీకు తెలిసే ఉంది. అవును అవును, ఎందుకంటే వాళ్ళతో వాళ్ళ నాతో పాటు కూడా ప్రోగ్రామ్ చేశారు. మరి వెస్లీ గారు, ప్యాడ్స్ నేర్చుకోవాలంటే దానికి ఎంత టైం పట్టవచ్చు? ప్యాడ్స్ కూడా మనకి 2-3 మంత్స్లో ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనకుండే ఒక బీట్స్ అనేది ఏదైతే ఉందో ఆ బీట్స్ నార్మల్గా మనము 7 బీట్స్ మనము ప్లే చేస్తాం. లైక్ 1, 2, 2, 4, 3, 4, 4, 4, 5, 8, 6, 8, 7, 8. ఈ సెవెన్ బీట్స్ తప్ప దానికి వేరే మన కర్ణాటక మ్యూజిక్లో లేవు పాటలు అనేవి. ఇప్పుడు మనకి ఏకతలు కానీ అలాంటివి ప్లే చేయాలి అంటే అవి 10 అక్షరాలు 11 అక్షరాలు అంటే మాత్రతో కూడిన ఒక తాళాల్లో ప్లే చేయాలంటే మనకి కర్ణాటక మ్యూజిక్లో పాటలు లేవు. ఓకే. సో ఏంటంటే, సో దాని ద్వారా ఏంటంటే మనకి ఓన్లీ 7 బీట్స్లోనే మనకి పాటలు ఉంటాయి. కాబట్టి ఆ 7 బీట్స్ ఖచ్చితంగా మనం 3 మంత్స్లో మనం నేర్పించేయచ్చు, బేసిక్ లెవెల్లో నేర్పించేయచ్చు. ఓకే ఓకే. సో ఇక మిగతాదంతా వాళ్ళ ఇంట్రెస్ట్ మీద వాళ్ళు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. వెస్ట్గా మరి తబలా వచ్చరికి ఇది హిందుస్థానీ, మీరు డిప్లొమా చేశారు, 6 సంవత్సరాలు నేర్చుకున్నారు, మీరు పాటలకి మీరు ఎన్ని రోజుల్లో ప్లే చేయగలిగారు? మీరు నేర్చుకున్నప్పుడు? నేను నేర్చుకున్నప్పుడు నాకు 1 ఇయర్ ఈజీగా పట్టింది. ఎందుకంటే తబలా అనేది కొంచెము దాని మీద చేతులు మనం ఖచ్చితంగా సెట్ అవ్వాలి. ఓకే, దానికి కొంచెం టైం పడుతుంది. అండ్ మ్యూజికల్ ఎలా చెప్తారు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి కొంచెం మన సబ్జెక్ట్ కొంచెం ల్యాగ్ అవుతూ ఉంటుంది. బట్ ఏంటంటే దాని ద్వారా పర్ఫెక్షన్ అనేది వస్తుంది. ఆ ల్యాగ్ అనేది ఏదైతే ఉందో అది పర్ఫెక్షన్ దారి తీస్తుంది. మనం ఒకే పాటను 3 నెలలు ప్లే చేస్తాం. అవును. కానీ అదే మన ఇన్స్టిట్యూషన్లో వచ్చేటకే 2-3 రోజులు ప్లే చేస్తాడు ఇక్కడ. ఎందుకంటే వాడు ఆగలేడు అనమాట, ఒక పాఠానికి 3-4 రోజుల కంటే ఎక్కువ ఆగలేడు. కానీ మనం 3 నెలలు ప్లే చేసేవాళ్ళం ఒక పాఠానికి. అందుకే మనం ఇలా ఉన్నాం. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఏంటంటే అలాగే త్వర త్వరగా నేర్చుకుంటూ వాళ్ళు ఏదో చేసేయాలని తప్పనైతే ఉంటుంది. కానీ పర్ఫెక్షన్ రాదు వాళ్ళకి. మనం చాలా సంవత్సరాలు చేసాం కదా, ఇప్పుడు మన మీరేమో అది త్వరగా నేర్పించేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది, అరే మనం ఇంత కష్టపడి చేసాము, పిల్లలు ఇంత ఫాస్ట్గా నేర్పించేస్తున్నాము, అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఒకటైతే కొంచెం కష్టంగా ఉంటుంది, ఇంకోటి ఏంటంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం నేర్చుకున్న టైంలో
ఒక దాన్ని నేను ఇందాక చెప్పినట్టు 3 మంత్స్ అంటే బాగా పర్ఫెక్షన్ వస్తుంది మనకి. ఆ పర్ఫెక్షన్ ఏదైతే ఉందో అది మనకి మాస్టర్స్ గా తయారు చేస్తుంది. కానీ ఇప్పుడు ఇప్పుడే ఎవరైతే నేర్చుకుంటున్నారో 3 డేస్లో 4 డేస్లో ఒక తాళాన్ని, వాళ్ళంత మాస్టర్స్ కాదు తెలియదు. ఎందుకంటే ఒక నాదం తీయాలి అంటే చెయ్యి అనేది ఎన్నిసార్లు ఆ తబల మీద పడాలి అనేది నిజంగా దానిని బట్టి మనకి తెలుస్తుంది. ఒకసారి మీరు అట్లాగా దిన్ అని కొట్టంగానే ఆ నాదం ఏదైతే ఉందో అది మనకి మంచిగా వస్తుంది. కానీ ఇప్పుడు ప్లేస్ వాళ్ళకి అంత పర్ఫెక్ట్గా రాదు. అది అదే తేడా, అక్కడే తేడా అనిపిస్తుంది. మాస్టర్కి స్టూడెంట్కి తేడా తెలిసిపోతుంది. సో మీకు అభ్యంతరం లేకపోతే మీరు అసలు తబల కూడా ప్లే చేస్తే కోసం నేను చూడాలనుకుంటున్నాను. ఒక నిమిషం పాటు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. షూర్, డెఫినెట్లీ. నేను కలకత్తా వెళ్ళినప్పుడు కలకత్తాలో ఒక అంటే నేను అమృత్ కుమార్ గారు మా గురువు గారు చాలా నేర్పించారు. కానీ నాకు ఇష్టమైనది ఏంటంటే దీని తర్వాత ఢిల్లీ కాయిదా. అది నేను కలకత్తాలో వెళ్ళినప్పుడు అక్కడ ఒక గురువు గారు నాకు ఒక గిఫ్ట్గా ఇచ్చారండి. నేను ఆయన తర్వాత నేను అక్కడ నేను ప్లే చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ తరఫున నేను కూడా అక్కడ మన కళల్లో భాగంగా దీని కూడా నేను ప్లే చేయడం జరిగింది. తర్వాత ఆయన దానికి మెచ్చి ఆయన ఇన్స్టిట్యూషన్కి నన్ను రప్పించుకొని ఆయన నాకు ఇది ఒక గిఫ్ట్గా నాకు ఇచ్చారనమాట. దాన్ని మీకు నేను చూపించబోతాను ఇప్పుడు. దాతి దా తిరకిట తక తిరకిట దాతి దాగే దీనా దీనా దాతి దా తిరకిట తక తిరకిట దాతి దాగే దీనా దీనా. ఇది 16 అక్షరాల ఢిల్లీ కాయిదా. ఓకే, దీనిలో నేను 7/8 ప్లే చేస్తాను. ఎందుకంటే అందరూ మామూలుగా 4/4లు 2/4లు ఇవన్నీ కామన్ గా ఉంటాయి కాబట్టి నేను 7/8 ప్లే చేయాలనుకుంటున్నాను. చూద్దాం. Thank you.
సో ఇదేంటంటే 7-8 లోనే అంటే లైక్ బేసిక్ లెవెల్లో ఆ తర్వాత కొంచెము ఏమంటారంటే ఒక 2 అక్షరాలు ఎక్స్ట్రా తర్వాత 4 అక్షరాలు ఎక్స్ట్రా అట్లా ప్లే చేసిన పాఠం అనమాట. ఇది మనం ఎన్నెల్లో నేర్చుకోవచ్చు అంటారు? ఈ యొక్క పాఠం ఒకటి అయితే బేసిక్ లెవెల్లో వచ్చి ఒక 2-3 డేస్లో నేర్చుకోవచ్చు. అండ్ మిగతా నేనైతే ఏమైతే నేను 2 అక్షరాలు డబుల్ తర్వాత ట్రిపుల్ ప్లే చేశాను అవన్నీ నేర్చుకోవడానికి ఖచ్చితంగా 1 నెల పడుతుంది. వెస్లీ గారు అంతమాత్రం కాకుండా మీరు కొంచెం కీబోర్డ్ కూడా ప్లే చేస్తే మా ప్రేక్షకుల కోసం మీకు కొంచెం బాగుంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే మ్యాడమ్, ఓకే. ఎవరైతే కొత్తగా సంగీతం నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? నెక్స్ట్ పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ సంగీతంలో బ్రతకడానికి ఏదైనా అవకాశం ఉందా, లైఫ్ ఏమైనా ఉందా ఉద్యోగాలు అని చేసుకోవడానికి? ఖచ్చితంగా మూడింటికి నేను ఆశ చేస్తాను. మొదటిగా ఎవరైతే కొత్తగా మ్యూజిక్ నేర్చుకోవాలి, సంగీతం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే వోకల్ లేకపోతే తబలా కీబోర్డ్ గిటార్ ప్యాడ్స్ అనేవి ఒకటి ఎంచుకున్న తర్వాత మీ ఫోకస్ అంతా కూడా ఖచ్చితంగా ఎవ్రీడే మార్నింగ్ 1 గంట రాత్రి అంటే ఈవినింగ్ 1 గంట ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి దాని మీద. ఆ తర్వాత దానిని కూడా చదువుకి ఏమాత్రము అడ్డు లేకుండా చక్కగా దాన్ని మీరు కనుక మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు ఒకవేళ 10th ఏజ్ ఆఫ్ 10th లో మీరు కనుక స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా 5-6 ఇయర్స్ కల్లా మంచి మాస్టర్స్ అయిపోవచ్చు దాంట్లో. సో ఆ విధంగా మీకు తోడ్పాటిస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎక్కువ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా దాంట్లో మీరు నిష్ణాతులు అవుతారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మంచి గురువు దగ్గర కూడా మీరు నేర్చుకోవాలి. ఓకే, అది నేర్చుకోవడమే కాకుండా మంచి గురువు దగ్గర నేర్చుకోవాలి. మంచి గురువు దగ్గర నేర్చుకుంటా ఏంటంటే అతని యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ చెప్పేటప్పుడు ఆ పాఠాలు మనకి చాలా ఎక్కువగా మనకి ఏంటంటే ఎంకరేజ్మెంట్నను ఆ తర్వాత మనకి ఎక్కువ టాలెంట్ని మన టాలెంట్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి తోడ్పడేస్తుంది. ఆ తర్వాత రెండోది ఏంటంటే
మీ పిల్లలకి పేరెంట్స్కి నేను చెప్పాలనుకుంటున్నానంటే మీ పిల్లలకి మీరు నేర్పించాలని అనుకునేవారు ఖచ్చితంగా మీరు ఒక మంచి ఒక ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేయించండి. మాది జీ క్లబ్ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్, మాది ఇక్కడ సింగనగర్లో ఉంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూషన్కి రావచ్చు. మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ టైం మనము 1 మంత్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు బెంగళూరు నుంచి, ఆ తర్వాత హైదరాబాద్ నుంచి, ఒంగోలు నుంచి, గుంటూరు నుంచి, ఆ తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడే స్టే చేసి మనము వాళ్ళు నేర్చుకొని వారు మరలా మొత్తం నేర్చుకుని వెళ్ళిపోయారు 1 1½ మంత్లో. మీకు తెలిసే ఉంటుంది అలాంటి ప్రోగ్రామ్ కూడా మన దగ్గర జరుగుతుంది. కాబట్టి ఎక్కడున్నా సరే మీరు ఖచ్చితంగా ఇక్కడ రావచ్చు, నేర్చుకోవచ్చు. అండ్ గిటార్, కీబోర్డ్, తబలా, ప్యాడ్స్ అన్నింటిలోనూ డాక్టర్ దేవరాజ్ నెమ్మది గారు, ఆయన యొక్క ఏమంటారంటే ఆయన నేతృత్వంలో మరి ఆయన గారు చెప్తారు, ఆ తర్వాత నేను అన్నీ చెప్తున్నాను, ఆ తర్వాత తబలాకి మరి మధు గారు కూడా మాకు ఇక్కడ టీచింగ్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే మా ఇన్స్టిట్యూషన్కి రండి. ఖచ్చితంగా మంచి బోధనను తెలుసుకోవాలి, నేర్చుకోవాలంటే ఖచ్చితంగా రండి. దీనిలో ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎప్పుడైతే మీరు ఒక మంచి లెవెల్లో మీరు నేర్చుకొని ఒక లెవెల్లో ఉంటారో అప్పుడు మేము మీకు కొన్ని సర్టిఫికేట్ కోర్సెస్ మేము మీకు తెలియజేస్తాము. సో తబలాలో అయితే హిందుస్థానీ సర్టిఫికేట్ కోర్స్ అని, ఓకోల్లో అయితే హిందుస్థానీ ఓకల్ కోర్స్ అని, అయితే మ్యూజిక్లో అయితే మనకి కర్ణాటకలో సర్టిఫికేట్ కోర్స్ అని, ఇవన్నీ మనము వారితో చేయించవచ్చు. ఆ తర్వాత చేసిన తర్వాత డిప్లొమా కూడా చేసిన తర్వాత వారికి గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ మ్యూజిక్ టీచర్స్గా కూడా వాళ్ళు వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మనము డిస్కస్ చేసుకున్నట్లే నవోదయాలను, తర్వాత రైల్వేస్లోను మ్యూజిక్ పోస్టెస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇది ఎక్కడ కూడా మీకు ఏమంటారంటే వేస్ట్ అయితే అవ్వదు. మీకు పర్సనల్గాను, ఆ తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ గాను, తర్వాత బ్రతకడానికి ఒక మంచి ప్లాట్ఫామ్గా కూడా ఉంటుంది. చాలామంది ఏమంటారంటే లెక్చరర్స్, మ్యూజిక్ లెక్చరర్స్కి చాలా హై పే స్కేల్స్లో ఇప్పుడు వారు ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. అది నీకు నాకు తెలిసిన విషయమే. కాబట్టి మ్యూజిక్ అనేది చాలా చాలా ఒక మంచి ప్లాట్ఫామ్ని ఇస్తుంది. కాబట్టి మ్యూజిక్ ఒక దేవుడు ఇచ్చిన ఒక వరం, అది అందరికీ సాధ్యపడదు. కానీ ఎవరికైతే అది కావాలని వెంబడిస్తారో వారికి ఖచ్చితంగా వారికి అది సాధ్యమవుతుంది. ఆ యొక్క సాధ్యమయ్యే విషయం మన మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో కూడా జరుగుతుంది. ఇది మిత్రులారా, ఈరోజు నెమ్మది జాన్ వెస్లీ గారితో ఈ కైండ్ ఆఫ్గా వారు మనకి మంచి అవకాశం ఇచ్చారు. మిత్రులారా, ఈ కైండ్ ఆఫ్గా వాళ్ళు ఇన్ని రకాలుగా ఇలా తబలా, కీబోర్డ్, గిటార్, ఇంకా ప్యాడ్స్, ఇంకా రిథమిక్ ఇన్స్ట్రుమెంట్స్ చాలా, అంత మాత్రం కాకుండా నాకు బాగా గుర్తు ఆయన గిటార్ ఒకటే కాదు మిత్రులారా, ఒకనొక సందర్భంలో నాకు బాగా గుర్తు వచ్చినట్టు మ్యూజిక్ కాల్ ఒక సితార్ ఉండేది, ఆయన ఆ సితార్ కూడా ఆ కైండ్ ఆఫ్ ప్లే చేయడం చూసినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది మిత్రులారా, ఈ కైండ్ ఆఫ్ ఏంటంటే సంగీతం ద్వారా అటు ఆయన చదువుని ఎటు తక్కువ చేసుకోలేదు, సంగీతాన్ని వదలలేదు, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, సో ఆ చదువుకుంటేనే బాగా చదువుకుంటూ ప్లస్ తను సొంతంగా తన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి అవార్డ్స్ తీసుకొని అట్ ద సేమ్ టైం కాలేజీకి కూడా ఎన్నో గొప్ప గొప్ప బహుమతులు తీసుకొచ్చారు. మిత్రులారా, మనం ఈ రోజుల్లో చూస్తున్నాం ఎంతోమంది సరిగ్గా చదువుకోలేక వేరే కాలేజీల్లో జాయిన్ అయిపోయి ఎలాగో చదువుకుంటూ, అయ్యో నేను ఇది చదవలేను, నా వల్ల కాదు అని సూసైడ్ చేసుకునే వాళ్ళు మనం చాలామందిని చూసాం ఈ విజయవాడలో, నాకు చాలా జరిగినాయి. కానీ వెస్లీ గారి జీవితం ఇది మనకి చాలా ఇన్స్పిరేషన్. ముఖ్యంగా నా వెస్లీ గారు ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నారు, సో అట్ ద సేమ్ టైం ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ కూడా ఆ మ్యూజిక్ని బాగా మ్యూజిక్ కంపోజ్ చేశారు, ఎన్నో సాంగ్స్ రాశారు, దేశం లెవెల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశారు. ఇది మిత్రులారా మీ అందరికీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పేసి నేను ఆశపడుతున్నాను మిత్రులారా. సో మీలో ఉన్న చాలామంది కూడా ఎవరైనా ఈ కైండ్ ఆఫ్ తబలా నేర్చుకోవాలన్నా, కీబోర్డ్ నేర్చుకోవాలన్నా, గిటార్ నేర్చుకోవాలన్నా, ఇంకా వెస్లీ గారి దగ్గర నుంచి నేను ఇంకా చాలా చేయించాలనుకున్నాను, కానీ వారి సమయం ఎక్కువ తీసుకోవడం కూడా మనకి వారు చాలా బిజీగా ఉంటారు. సో ఆ టైంలో వారి సమయం మనకి చాలా ఎక్కువ సమయం ఇచ్చారు, సో వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మిత్రులారా, అంతమంది కాకుండా ముఖ్య విషయం చెప్పాల్సి ఏంటంటే వెస్లీ గారి గురించి, ఒక సంగీతం గురించి కాకుండా వారు ఫ్రెండ్స్కి ఏదన్నా హెల్ప్ చేయాలంటే మాత్రం దానికి ముందు ఉండిపోతారు. ఎప్పుడు అది ఎంత కష్టమైనా కానీ ఏమైనా ప్రాణం మీదకి వచ్చిందని తెలిసినా కూడా పర్సనల్గా నాకు చేసిన హెల్ప్లు ఎన్నో ఉన్నాయి.
సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మ్యూజిక్లో ఈ కనీసం వెస్లీ గారు సగమైన అవ్వాలని కోరుకుంటుంది. అట్ ద సేమ్ టైం మంచితనంలో కూడా వెస్లీ గారిని మించి అవ్వాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను అనేక మందికి వెస్లీ గారి లాగా హెల్ప్ చేయాలని. సో వెస్లీ గారు ఇంత గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చారు, అట్ ద సేమ్ టైం మా ప్రేక్షకులందరికీ మీరు మంచి సలహాలు ఇచ్చారు. ఓకే సార్ గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన మాకు ఇచ్చారు, ఇవన్నీ చూపించారు. ఇంతవరకే కాకుండా వెస్లీ గారు మనకు కీబోర్డ్, తబలా, ప్యాడ్స్, గిటార్ అన్ని ప్లే చేశారు. ఇవి మాత్రం కాకుండా ఇంకా ప్లే చేశారు, ఇద్దరు ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయి. సో ఇంకా వెస్లీ గారు నేను ఇంకా ఎందుకు ఇంకా విసిగించను. సో మీరు ఇప్పుడు చూసే చాలా ధన్యవాదాలు వెస్లీ గారు. థ్యాంక్ యూ సో మచ్.